చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లా చెరుకు రైతులకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకుండా మోసం చేసి పారిపోయిన మయూర షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం జయరాం చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రేణిగుంట హైవే రోడ్డుపై రైతు సంఘాలు నిరసన తెలిపారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలతతో పాటు అఖిలపక్ష నేతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశాము, అయినా ఎవరూ పట్టించుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరారు. ఆర్పీఐ నాయకులు అంజయ్య మాట్లాడుతూ, రైతు బకాయిలు అడిగిన, రైతులు కులం పేరుతో దూషించిన షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం జయరాం చౌదరిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా విచారణ చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. జనసేన నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ, చిన్న సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఓ వెంకటరమణ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. నారాయణ మాట్లాడుతూ, కౌలు రైతులు వడ్డీలు చెల్లించలేక నానా యాతన పడుతున్నారని, వెంటనే అతన్ని అరెస్ట్ చేసి బకాయి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ, అరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు లేకపోయినా తప్పనిసరి అతని ఫ్యాక్టరీకి చెరుకు తోలి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు బకాయి చెల్లించకపోవడం అన్యాయమని, రైతుల పక్షాన ఉన్నానని చెప్పే వైసీపీ ప్రభుత్వం చెరుకు రైతుల సమస్య పట్టించుకోదా అని ప్రశ్నించారు. అయితే 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అధికారితో మేము చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా మా సమస్య ఇంతవరకు తీర్చని పాపనుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క హైవేలో రాస్తారోపు చేయడానికి మేము రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మా సమస్య తీర్చాలని మేము అధికారులందరినీ కోరుకుంటున్నాం.